नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। करोना एफेक्ट तो देश प्रजलु आर्थिकंगा एक्कुवगा नष्टपोकुंडा मोदी सरकारु चर्यलु चेपट्टिंदी। देशव्याप्तंगा लॉकडाउन प्रकटिंचिन वेळ भारी आर्थिक प्याकेजी प्रकटिंचिंदे। पेदलु, वलस कूलीलु, रैतुलु, महिळलनु आदुकुनेला प्याकेजीनी रूपोंदिंचारु। కరోనా ప్రభావం నుంచి దేశాన్ని రక్షించడానికి కేంద్రం ముందుకొచ్చింది. వైరస్ ఎఫెక్ట్తో నష్టపోతున్న ప్రజలకు అండగా నిలవడానికి భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పేరుతో 170,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. గ్రామీణ, పట్టణ పేదలు, వలస కార్మికులు, బడుగు బలహీన వర్గాలను ఆదుకునేలా ప్యాకేజీని రూపొందించారు. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలు తీర్చుకునేలా ఆర్థిక సాయాన్ని తయారు చేశారు. ఆహార పదార్థాల పంపిణీ, నగదు రూపేణా సాయానికి చర్యలు తీసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వారికి ప్రత్యేక సాయం ప్రకటించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు నెలకు 15 లక్షల చొప్పున ప్రత్యేక బీమా ప్రకటించారు. వీరందరికీ 3 నెలలకు 50 లక్షల రూపాయల చొప్పున బీమా సౌకర్యం కల్పించారు. పేదలు, వలస కూలీలు ఆకలితో ఇబ్బంది పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. 80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించింది. నిరుపేదలకు ఇప్పటి వరకు నెలకు 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలు అందజేస్తున్నారు. ఇకపై నెలకు మరో 5 కిలోలు బియ్యం లేదా గోధుమలు ఉచితంగా ఇవ్వనున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే వేతనాన్ని 20 రూపాయలు పెంచారు. పేద ప్రజలు, ఉపాధి కోల్పోయిన వారు ఆకలితో బాధపడకూడదన్నదే తమ ఆలోచన అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. For all those frontline warriors who are fighting against coronavirus. They could be ASHA workers, they could be medical sanitary workers in government hospitals, they could be paramedics, they could be nurses, they could be doctors. In fact, some of them are being referred to gods in white costume. That's the extent to which people today have really started worrying about those who are doing a completely human service and making sure that no coronavirus patient will suffer. అన్నదాతలు, మహిళలు, వితంతువులు, వికలాంగులకు కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద రైతులకు 2,000 రూపాయలు జమ 8 కోట్ల 60 లక్షల మందికి ఈ పథకంతో 8 కోట్ల 69 లక్షల మందికి లబ్ధి కలగనుంది. జన్ధన్ ఖాతాలు కలిగిన మహిళలకు నెలకు 500 చొప్పున 3 నెలల పాటు ఇస్తారు. ఈ పథకంతో 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు 3 నెలల పాటు వంట గ్యాస్ ను ఉచితంగా సరఫరా చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణం మంజూరు చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. 15,000 రూపాయల కంటే తక్కువ జీతం కలిగిన వేతనజీవులకు ఈపీఎఫ్ వాటాను కేంద్రమే భరించనుంది. 3 నెలల పాటు 24% చొప్పున ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో 4-2 ఓట్ల తేడాతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 4.4%, 90 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో రివర్స్ రెపో రేటు 4% దిగొచ్చాయి. సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం లేదని, అసాధారణ పరిస్థితులలో చేస్తున్న ప్రకటన ఇదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. వృద్ధి రేటుకు ప్రోత్సాహం, అలాగే కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించడం కోసం భారీగా పాలసీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. హౌసింగ్ లోన్లతో సహా అన్ని రకాల రుణాలపై 3 నెలల మారటోరియం విధిస్తున్నట్టు, దీనివల్ల రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం పడదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలియజేశారు. ద ఫస్ట్ మెజర్ ఇస్ విత్ రిగార్డ్ టు మోరటోరియం ఆన్ టర్మ్ లోన్స్. ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్క్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ లోకల్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ including housing finance companies and microfinance institutions, that is all lending institutions basically in the system, are being permitted to allow a 3-month moratorium. The second measure under this relates to deferment of interest on working capital facilities. In respect of working capital facilities sanctioned in the form of cash credit overdraft, lending institutions are being permitted to allow a deferment of 3 months on payment of interest
in respect of all such facilities outstanding as on 1st March 2020. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ముంచెత్తుతున్న మహమ్మారి అంటువ్యాధి ఇది. మార్చి 11న కోవిడ్-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ విపత్తుగా ప్రకటించింది. 2009లో సోకిన H1N1 స్వైన్ ఫ్లూ తర్వాత ప్రపంచంపై ప్రభావం చూపగల అంటువ్యాధిగా కరోనాను మాత్రమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అయితే ఇలాంటి మహమ్మారి వ్యాధులతో ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఇదేమీ ప్రథమం కాదు. ఆ మాటకొస్తే ఆఖరు కూడా కాకపోవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థలను సైతం తీవ్ర స్థాయిలో కరోనా వైరస్ దెబ్బతీస్తోంది. గతంలో ఇలా ప్రపంచం మొత్తం విస్తరించిన వ్యాధుల గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సార్స్, స్వైన్ ఫ్లూ గత కొన్నేళ్లలో మనం విస్తృతంగా వింటున్న అంటువ్యాధులు. వీటితో కూడా నష్టం తీవ్రంగానే ఉన్నా కొన్ని నియంత్రణలతో విస్తృతంగా వ్యాపించకుండా అరికట్టగలిగారు. కానీ అంటువ్యాధుల చరిత్రలో వీటికంటూ కొన్ని ప్రత్యేక పేజీలు నిలిచిపోయాయనే మాట మాత్రం వాస్తవమే. అయితే కరోనా వైరస్ కారణంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 విషయంలో మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని, చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయిలో ఉపద్రవాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇదే స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ప్రపంచ జనాభాలో 40% మందికి, అంటే ఏకంగా 300 కోట్ల మంది ప్రజలు ఈ అంటువ్యాధికి గురికాక తప్పదేమో అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడిస్తున్న అనుమానం. ఇక హిస్టరీలో దేశదేశాల్లో విస్తరించి పెద్ద సంఖ్యలో మనుషుల ప్రాణాలను బలిగొన్న అంటువ్యాధుల వివరాలు పరిశీలిస్తే 1580లో ఆసియాలో ఫ్లూ సంబంధిత వ్యాధి ప్రబలింది. అప్పట్లో దీనికి ఎలాంటి పేరు పెట్టకపోయినా ఆసియాలో మొదలైన ఈ మహమ్మారి ఏషియన్ కంట్రీస్ లో లక్షల కొద్దీ ప్రజలను బలి తీసుకుంది. ఆధునిక చరిత్ర విషయానికొస్తే ఇప్పటి వరకు 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూను అత్యంత ప్రమాదకర, అత్యధిక మరణాలకు దారితీసిన అంటువ్యాధిగా పరిగణిస్తారు. H1N1 వైరస్ కారణంగా సోకిన ఈ ఏవియన్ ఫ్లూ 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలను చంపేసింది. అయితే ఈ వ్యాధి కారణంగా ఇన్ని మరణాలు సంభవించడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఒక అంశం అయితే, అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరగడం, జీవన పరిస్థితులు కఠినంగా ఉండడం, వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడం కూడా కోట్ల మరణాలకు కారణమైంది. సింపుల్ గా సార్స్ అని పిలుచుకునే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మెర్స్ అని పిలిచే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్లు గత 20 ఏళ్లలో తలెత్తిన ఆరోగ్య విపత్తులు. ఈ రెండింటినీ మించి కోవిడ్-19 మహమ్మారిగా పరిణమించింది. సార్స్ వ్యాధితో 916 మరణాలు నమోదైతే మెర్స్ కారణంగా 858 మరణాలు రికార్డయ్యాయి. ఇవి ప్రపంచ దేశాలను భయపెట్టినా మెడిసిన్ అందుబాటులో ఉండడం, నియంత్రించగలగడంతో వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థలపై అంతగా ప్రభావం పడలేదు. కానీ కరోనా వైరస్ విస్తృతి అలా కనిపించటం లేదు. దేశ దేశాలను లాక్డౌన్, షట్డౌన్ స్థితికి తోసేసింది. అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఔషధ సంబంధిత రంగం, కమ్యూనికేషన్ విభాగాలు తప్ప సగం ప్రపంచం పైగా మూతవేయాల్సి వచ్చింది. ఇప్పుడు వ్యాపిస్తున్న కోవిడ్-19 వ్యాధికి కరోనా వైరస్ కారణమైతే 1918లో 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు తీసిన వైరస్ పేరు ఇన్ఫ్లుయెంజా వైరస్. గత దశాబ్దంలో సోకిన సార్స్ కారణంగా రోగులు విపరీతంగా నీరసానికి గురికావడంతో అనారోగ్య లక్షణాలు బయటకు కనిపించాయి. కానీ కరోనా వైరస్ విషయానికొస్తే మొదట ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ప్రారంభమయ్యే కరోనా వైరల్ డిసీజ్ ఆ తర్వాత ప్రాణాలు హరించే స్థితికి తీసుకొస్తోంది. ఈ వ్యాధి గల రోగులను ముందుగా ఆరోగ్య సిబ్బంది గుర్తించలేకపోవడానికి కారణం కొన్ని రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులలో ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడం లేదా అతి స్వల్పంగా జలుబు, దగ్గు రావడం మాత్రమే కనిపించడం. కరోనా పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి వేలాది మందికి ఆ రోగాన్ని అంటించగల స్థాయిలో కోట్ల కొద్దీ క్రిములను మోసుకెళ్లే క్యారియర్. ఈ వైరస్ మనుషులను కొరియర్ గా ఉపయోగించుకుంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. వ్యాధి వ్యాప్తి అంతుచిక్కని స్థాయిలో ఉండడంతోనే నియంత్రణ అసాధ్యంగా మారిపోతోంది. అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యతో పోల్చితే మరణాల రేటు తక్కువ శాతం కనిపిస్తున్నా మరణాల సంఖ్య విషయంలో మాత్రం సార్స్, మెర్స్ల కంటే ఎక్కువగా నమోదవుతోంది. 2009 ఫ్లూ వ్యాధి పిల్లలు, యువతలో కూడా కనిపించగా 80% మరణాలు 65 ఏళ్లకు పైబడ్డ వ్యక్తులవే. కానీ కరోనా వైరస్ మాత్రం 65 ఏళ్లకు పైబడ్డ వారిని మరీ ఎక్కువగా బలి తీసుకుంటుంది. అందుకే H1N1 వైరస్ ను కరోనా వైరస్ కంటే తక్కువ ప్రమాదకారిగా పరిగణించాల్సి వస్తోంది. 2015-16లలో జైకా వైరస్ వ్యాపించినప్పుడు కేవలం 18 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇది దోమల నుంచి మాత్రమే వ్యాపించింది. కానీ కరోనా మాత్రం రెస్పిరేటరీ ఫ్లూయిడ్స్,
అంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బయటకొచ్చే స్వల్ప ద్రవాలతో వ్యాప్తి చెందుతోంది. ఇవి ప్రపంచాన్ని భయపెట్టిన అంటువ్యాధులైతే ఇవేవి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ కరోనా వైరస్ మాత్రం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇప్పటికే సగానికి సగం చేసేసింది. స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపద ఇప్పటికే 40% పైగా హరించకపోగా ప్రస్తుతం మూతపడ్డ పారిశ్రామిక రంగం, ఇతర ఇండస్ట్రీల కారణంగా భవిష్యత్తులో కూడా దీని ప్రభావం వెంటాడనుంది. మరోవైపు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఛాయలు నెలకొన్న సమయంలో బయటపడ్డ కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేంత శక్తిని కలిగి ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆ సెక్టర్, ఈ స్టాక్ అనే సంబంధం లేకుండా అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ తీవ్ర స్థాయిలో కుప్పకూలిపోతున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐలు, దేశీయ సంస్థాగత మదుపర్లు, ఎఫ్డీఐలు, ఇలా ప్రతి సెగ్మెంట్ నుంచి భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. అందరూ ఇలా అమ్మకాలకు దిగుతున్న సమయంలో దలాల్ స్ట్రీట్లో ప్రమోటర్ల యాక్టివిటీ మరో రకంగా ఉంది. అత్యంత చవకగా లభిస్తున్న తమ కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీల ప్రమోటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వాటాలను పెంచుకుంటున్నారు. ప్రమోటర్లు వాటాలు కొనుగోలు చేయడం అంటే సహజంగా ఆయా స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో స్టాక్స్ కోలుకోవడం జరగకపోయినా కంపెనీలలో ప్రమోటర్స్ హోల్డింగ్ మాత్రం పెరుగుతోంది. చిన్న కంపెనీలతో పాటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా ఇలా ప్రమోటర్స్ హోల్డింగ్ ను పెంచుకునే షాపింగ్ లో తెగ బిజీగా ఉన్నాయి. టాటా సన్స్, గోద్రేజ్, బజాజ్, ఈ కార్పొరేట్ సంస్థల ప్రమోటర్స్ వాటాలు పెంచుకోవడం గురించి వార్తలొచ్చాయి. కానీ మార్చి 1 నుంచి మార్కెట్లను పరిశీలిస్తే ఇప్పటి వరకు 200కు పైగా స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీలలో తమ వాటాలను ప్రమోటర్లు పెంచుకున్నారు. తక్కువ వాల్యుయేషన్స్ లో స్టాక్స్ లభిస్తున్న సమయంలో షేర్లు కొనుగోలు చేసి కంపెనీలో తమ వాటాను గణనీయంగా పెంచుకుంటున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ ప్రమోటర్స్ దాదాపు 3,000 కోట్లను మార్కెట్లలో కుమ్మరించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలా షేర్లను కొనుగోలు చేసిన కొన్ని కంపెనీల వివరాలను పరిశీలిస్తే గత వారం ఎల్ఎన్టీ 7.5 మిలియన్ షేర్లను పెంచుకోగా 70 కోట్ల విలువైన షేర్లను మైంత్రి పెంచుకుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో 35 కోట్ల విలువైన షేర్లను ఇండియా బుల్స్ సంస్థ ప్రమోటర్లు కొనుగోలు చేశారు. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఎంఆర్ఎఫ్ సంస్థల ప్రమోటర్లు 30 కోట్ల వరకు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. తమ కంపెనీల ఫండమెంటల్స్ ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయని ఆ సంస్థల ప్రమోటర్ల విశ్వాసం. ప్రస్తుతం నెలకొన్న బలహీన సెంటిమెంట్ ను అధిగమించేలా చేసుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీలలో జరుగుతున్న ఈ తరహా ఇన్సైడర్ యాక్టివిటీస్ ను ఇన్వెస్టర్లను ఎంతో నిశితంగా పరిశీలించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదింకా ముఖ్యమని అనలిస్టులు సూచిస్తున్నారు. ఏదైనా కంపెనీలో ప్రమోటర్ వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపడం, వీక్ మార్కెట్లో కూడా భారీ స్థాయిలో షేర్లను కొనుగోలు చేయడం అంటే దీర్ఘకాలంలో ఆ కంపెనీపై వారికున్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని అంటున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. కైవారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నటువంటి లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో ఒక నెగిటివ్గా ఇంపాక్ట్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ మనం ఈ లాక్డౌన్ నుంచి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మళ్ళీ పురోగమించే దిశగా ఎట్లా కొనసాగుతాయో మార్కెట్ వేచి చూసే ధోరణిలో చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం చూసినట్లయితే లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో బాటమ్ టచ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణంగా మనం చూసినట్లయితే మొదటిది యుఎస్ మార్కెట్లో యుఎస్ ఒక $2 trillion మార్కెట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. $2 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ ని యుఎస్ ఎకానమీకి ఒక బూస్టర్ షాట్ కింద ఇవ్వడంతో
యుఎస్ మార్కెట్స్ బాటమ్ టచ్ అయ్యి మళ్ళీ నియర్లీ 25% దాకా డౌ జోన్స్ రికవర్ అవటం మనం లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క పాజిటివ్ ప్రభావంతో మన ఇండియన్ మార్కెట్స్ కూడా నియర్లీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నియర్లీ 15% ర్యాలీ అవటం, అంతేకాకుండా అనేక స్టాక్స్ బాటమ్స్ టచ్ అయ్యి పైకి రావటం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం మన యొక్క కంపెనీస్ ఎర్నింగ్స్ మీద ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ లాక్డౌన్ ప్రభావం ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది, అంతేకాకుండా కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ ప్రస్తుతం ఇండియా మీద ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుందో మార్కెట్స్ వేచి చూచే ధోరణిలో ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శుక్రవారం రోజు ఇచ్చినటువంటి అనేక మానిటరీ పాలసీలో ఇచ్చినటువంటి అనేక ఇన్సెంటివ్స్ మ్యాక్సిమం ఇన్సెంటివ్స్ నార్మల్గా మార్కెట్ ఒక 100 పాయింట్స్ రిపో రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కానీ ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ కమిటీ 75 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దానికి కాకుండా అనేక ఇన్సెంటివ్స్ ఎల్టీఆర్ఓ కానీ మరియు క్యాష్ రిజర్వ్ రేషియోని 100 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కానీ ఇవన్నీ ఇండియన్ బ్యాంకింగ్ రంగం మీద ఒక ఇన్సెంటివ్ కింద ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఆర్బీఐ ప్రకటించినటువంటి అనేక రకాలైన ఇన్సెంటివ్స్తో నియర్లీ ఎకానమీలోకి 470,000 crores మనీ అనేది పంపిన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ప్రస్తుతం మార్కెట్స్ ఈ యొక్క ఇన్సెంటివ్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద నెక్స్ట్ 3-4 quarters ఏ రకంగా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఉపయోగపడతాయో మార్కెట్ ప్రస్తుతం వేచి చూచే ధోరణిలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే డిస్క్రిషనరీ సెక్టర్స్, నాన్ డిస్క్రిషనరీ సెక్టర్స్ అంటే అత్యంత అవసరమైనటువంటి సెక్టర్స్, అవసరం లేనటువంటి సెక్టర్స్ కింద మనం డివైడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే అత్యంత అవసరమైన సెక్టర్ కింద చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ ఉన్నప్పటికీ ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఫుడ్ స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ మనం ఎట్లా ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటిని కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. నిత్యావసరాల కింద, నెసెసిటీస్ కింద వీటిని పేర్కొనడం జరుగుతుంది. సో మేము గత కొన్ని రోజులుగా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇన్వెస్టర్స్ చెప్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. అంతేకాకుండా వచ్చే వారం కూడా మార్కెట్లో ఈ వొలటాలిటీ అనేది మార్కెట్లో కొనసాగబోతుంది. ప్రపంచ దేశాల్లో అమెరికా నుంచి వస్తున్నటువంటి కరోనా పాజిటివ్ కేసెస్ మరియు ఇండియాలో ఏ రకంగా ఈ కరోనా యొక్క ఇన్ఫ్లుయెన్స్, వైరస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఎకానమీ మీద ఉంటుంది, ఈ నెంబర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో, ఈ నెంబర్స్ ఎక్కువగా మార్కెట్ మీద వచ్చే వారం ప్రభావితం చేయనున్నాయి. వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ స్టాండర్డ్స్ పాటిస్తున్న కన్స్ట్రక్షన్ సంస్థ ఎంహెచ్పి కన్స్ట్రక్షన్స్, రియాలిటీ రంగంలో విస్తృత అనుభవం ఉన్న మాదన్ శెట్టి హరిబాబు గారు 2 దశాబ్దాల క్రితం ఈ సంస్థను ప్రారంభించి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల డెవలప్మెంట్లో ఎంతో గుర్తింపు సాధించిన ఎంహెచ్బి కన్స్ట్రక్షన్స్ డెడికేటెడ్ సర్వీస్ అందిస్తూ కస్టమర్లకు వాల్యూ ఫర్ మనీ అనే విధంగా ప్రాజెక్టులను అందిస్తోంది. ప్రస్తుతం శ్రీనివాసం రెసిడెన్సీ అంటూ వరంగల్ ప్రైమ్ లొకేషన్లో 1545 చదరపు గజాలలో 2 and 3 BHK అపార్ట్మెంట్స్ను నిర్మిస్తోంది. లివింగ్ స్టాండర్డ్స్ రీడిఫైన్ చేసే విధంగా డిజైన్ చేసిన శ్రీనివాసం రెసిడెన్సీ అన్ని డెవలప్మెంట్స్కు అతి చేరువలో ఉంటూ కస్టమర్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ వరంగల్లో 2 దశాబ్దాల నుండి కూడా చేస్తున్నటువంటి కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, సిబిఎస్ఈ స్కూల్స్ కానివ్వండి చేశాము. మా ఈ పనితనాన్ని, మా కమిట్మెంట్ని చూసేసేసి డిమార్ట్ వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అది మేము వరంగల్ ప్రాంతంలో మంచి బ్రహ్మాండమైనటువంటి లొకేషన్లో రత్న హోటల్ దగ్గర పోచమ్మ మైదాన్ సెంటర్లో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మా ఈ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా పరిశీలించేసేసి మాకు ISO 9001, ISO 14001 ఇవన్నీ కూడా మాకు తర్వాత గోల్డ్ సర్టిఫికేట్, ఫస్ట్ గోల్డ్ సర్టిఫికేట్, గ్రీన్ బిల్డింగ్ గోల్డ్ సర్టిఫికేట్ అనేటువంటిది వరంగల్ జిల్లాలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి రావటం అనేది కూడా చాలా సంతోషంగా మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్
in almost all for past 2 decades in Warangal. I mean, based out of Warangal. Ma specializations vachesi memu కమర్షియల్ సెగ్మెంట్లో ఉన్నాము, రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ఉన్నాము, తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ యూనో విల్లా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీస్. సో దీస్ ఆర్ ఆర్ స్పెషలైజేషన్స్ అండి. అండ్ వీ హవ్ డన్ యూనో క్వైట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. కరెంట్లీ వరంగల్ వచ్చేసి మేము కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసాము, చాలా ఎగ్జిక్యూట్ చేసాము. హైదరాబాద్లో ఎలా అయితే మనకు హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయో, ఎలా అయితే మనకు గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ ఉన్నాయో, ఆ విధంగానే మనము వరంగల్లో కూడా తీసుకురావాలి అనేది మా MHB కన్స్ట్రక్షన్స్ ఒక విజన్ అండి. హైదరాబాద్లానే ఇక్కడ కూడా హైరేజ్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ కానీ, మనకు గేటెడ్ విల్లాస్ కాన్సెప్ట్స్ కానీ ఇక్కడ రాబోతున్నాయండి. అండ్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసి గేటెడ్ విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్మాల్ మల్టీప్లెక్సెస్ కూడా వస్తున్నాయి. సో యా, వీఆర్ వెరీ ప్రౌడ్ యూనో దట్ MHP కన్స్ట్రక్షన్ హ్యాస్ అ యూనో బ్రాడ్ విజన్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ అప్కమింగ్ ఇన్ ద ఫ్యూ డెకేడ్స్. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.